చంద్రతి మండలం మాల్యాల గ్రామంలో శుక్రవారం యాదవుల ఆరాధ్య దైవమైన చౌడాలమ్మ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం యాదవ మహిళలు బోనాలను నెత్తిన ఎట్టుకొని డోలు చప్పుల మధ్య కళాకారుల ఆటపాటలతో ఆలయానికి చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో చౌడమ్మలకు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మీరాల భాస్కర్, టీఆర్ఎస్ పార్టీ చంద్రతి మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య, జెడ్పీటీసీ వాణి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిల్లా ఈర్లపల్లి రాజు, స్థానిక సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. यादव ऐक्यता यादव संघम अंटे दादापु मा ग्रामंलो दादापु 40-45 संघ 45 कुटुंबालु ई चौडालम्म देवालयमु నిర్మాణం జరిగి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. మరి ఈమె కళ్యాణం కూడా 11 సంవత్సరాల క్రితము జరిగిందని చెప్తున్నారు. మరి అప్పుడైతే నేను సర్పంచ్ కాదు, నాకు కూడా ఇక్కడ ఐడియా లేవు. కాబట్టి మరి ఇప్పుడు అందరూ యువకులందరూ కలిసి 11 సంవత్సరాల క్రితం జరుపుకున్నాం. కాబట్టి మళ్ళీ మనం చౌడాలమ్మ దేవాలయాన్ని మళ్ళీ నిర్మించుకోవాలి. ఎందుకు అంటే ముఖ్యంగా అమ్మవారు గ్రామానికి మంచి దిశలోనే ఉంది, కానీ అమ్మవారి దగ్గరికి రావాలి అని అంటే తోవకు ప్రాబ్లం ఉంది. కాబట్టి మరి వాళ్ళు చాలా రోజుల నుంచి అమ్మవారికి త్రోవ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. మరి ఎందుకంటే చుట్టూ పట్టేదారులు ఉన్నారు. మరి ఆ పట్టేదారులను ఒకసారి విచారించి మరి ఇక్కడ మాకైతే ఖచ్చితంగా అమ్మవారికి దేవాలయానికి తోవ కావాలని చెప్పి అడిగిన సమయంలో మరి మీరు నాకు ఎక్కడన్నా వేరే ఈ స్థలానికి బజా మీరు వేరే స్థలం కొనిస్తే మరి నేను త్రోవ కూడా ఇస్తా అని చెప్పిండ్రు. రోజు రోజుకు మన యాదవులు అనేది చైతన్యమతం అనేది వస్తూ ఉంది. ఎందుకంటే జిల్లాలో దాదాపు మండలానికి 15 విలేజ్లు తిరగడం జరుగుతుంది. మరి చౌడాలమ్మ పండగకే కానీ, మరి వీరప్ప పండగ కానీ, మరి మల్లన్న పట్టాలకే కానీ, మరి రోజు రోజు చూత మన యాదవులు చైతన్యవంతం చెందుతారు. మరి రాబోయే రోజుల చూత మరి అన్ని గ్రామాల్లో చూత మన కులదైవమైన మల్లన్న దేవుడే కానీ, చౌడాలమ్మయ్య కానీ, వీరప్ప దేవుడే కానీ మరి అందరూ ఐక్యంగా ఉండి మన కులదైవం మంచి కొలవాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మన జిల్లా కేంద్రంలో మరి మనకు జాగ్రత్త కేటాయించడం జరుగుతుంది. మరి అక్కడ మన జిల్లా భవనము మరియు మన యాదవులు ఎవరైతే వెనుకబడిన కుటుంబాలు ఉంటాయో వారికి కూడా విద్యను అందించేందుకు ఇక్కడ బీసీ హాస్టల్లే కానీ, మన యాదవ హాస్టల్లే కానీ చూద్దాం నిర్మించాలని చూద్దాం. మేము అందరం కలిసి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. అతి త్వరలోనే అది చూద్దా మనం భూమి పూజ పెట్టుకునే కార్యక్రమం చూద్దా ఉంటుంది. మరి ఆ సమయంలో కూడా అందరూ ఐక్యత మనం చాడుతూ మరి రాబోయే రోజుల్లో చూద్దా మనం ఐక్యంగా ఉండి రాజకీయంగా అన్ని రకాల చూద్దా ఎదగాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. మరి మల్యాల గ్రామంలో జరుగుతున్నటువంటి చౌడాలమ్మ జాతరకు ఈ పండగకు విచ్చేసినటువంటి యాదవ సంఘం జిల్లా నాయకులకు ఆహ్వానించినటువంటి మల్యాల యాదవ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఆ చౌడాలమ్మ ఆశీస్సులతో మల్యాలతో పాటు యావత్ చంద్రుతి మండలం సస్యశ్యామలంగా ఉండాలని, ప్రతి లోగిలి సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో సిరి సంపదలతో బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామంతో పాటు ప్రతి కుటుంబంపై ఉండాలని, అలాగే ఇందాక వక్తలు చెప్పినట్లు గౌరవ మంత్రి జిల్లా మంత్రి కేటీఆర్ గారి సహకారంతో, గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో యాదవ సంఘ అభివృద్ధి కోసం అలాగే చౌడాలమ్మ దేవాలయ నిర్మాణం కోసం మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఈ గ్రామ యాదవ బిడ్డలందరికీ మరోమారు మా తరఫున